నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిలేషనల్ ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్స్. సో ఈ రిలేషనల్ ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్స్ అంటే ఏంటో చూద్దామా. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదా మీరు డిబిఎంఎస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ డిబిఎంఎస్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మీకు ఇంగ్లీష్లో వీడియోస్ కావాలంటే డిబిఎంఎస్ అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో ఇంగ్లీష్లో వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. సో రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్స్. సో రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్స్ అంటే ఏంటో చూద్దామా. రైట్. సో ఫస్ట్ ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్స్ అంటే ఏంటి? ఓకే, సో మనకి ఇక్కడ ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్స్ అన్న, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్స్ అన్న ఒకటే అండి. ఓకే, సో ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్స్ అంటే ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. మనకి ఎక్కడికి పోయినా తెలుసు కదా, రూల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక క్లాస్లో కూర్చోవాలనుకున్నాం అనుకోండి, ఫోన్ యూజ్ చేయదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఓకే, ఎవరితోని మాట్లాడద్దు, క్లాస్ వినాలి. సో ఇలా రూల్స్ ఉంటాయి కదా. సో అలాగే మనం సపోజ్ ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఓకే, అక్కడ సిగరెట్ తాగకూడదు, ఓకే. సో అలాగే ఏమంటారు, టికెట్ కొనాలి, ఓకే. సో అక్కడ ఏమంటారు, కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో అన్నిటికీ అలా రూల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనం రిలేషన్ అంటే టేబుల్ డేటాబేస్ అనేది మెయింటైన్ చేసినప్పుడు కొన్ని రూల్స్ పెడతాం. సో రూల్స్ పెట్టకుండా ఏమవుతుందంటే ఆ డేటా అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో ఏమంటున్నాం అక్కడ, ఇట్ ఈజ్ యూజ్డ్, ఏం యూజ్, సెట్ ఆఫ్ రూల్స్ అంటే దేనికి, ఇట్ ఈజ్ యూజ్ టు మెయింటైన్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మనం రూల్స్ అప్లై చేస్తామో అప్పుడే మన డేటా అనేది క్వాలిటీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అడ్మిషన్ కొందరిని కాలేజీలో అడ్మిషన్ చేసుకోవాలనుకుంటున్నా. సో వాళ్ళు వచ్చిన వాళ్ళల్లా ఫామ్ నింపారు. ఫామ్ నింపేటప్పుడు ఏమైందంటే కొందరు ఫోన్ నెంబర్ సరిగ్గా నింపలేదు, ఓకే, కొందరు ఫోన్ నెంబర్లు 9 డిజిట్స్, కొందరు 11 డిజిట్స్ అలా ఎంటర్ చేశారు. సో ఇక్కడ ఏమైంది, 10 డిజిట్స్ ఎంటర్ చేయాల్సింది, తప్పుగా ఎంటర్ చేసేవారికి ఏమైందంటే నాకు వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి ప్రాబ్లం అయింది అడ్మిషన్స్కి. సో ఇక్కడ ఏమవుతుంది, మన క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కావద్దంటే మనం ఏం చేయాలంటే రూల్స్ పెట్టాలి. అదే నేను ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చాను అనుకోండి, సో ఎక్సెల్ షీట్లో వాళ్ళు ఎంటర్ చేశారు, ఎంటర్ చేసినప్పుడు నేను ఒక కండిషన్ పెట్టాను, అది గ్యారంటీ 10 డిజిట్స్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 9 డిజిట్స్ కానీ లేదా 11 డిజిట్స్ కానీ ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు కదా. సో ఇక్కడ ఏమైంది, మనం ఒక కండిషన్ పెడుతున్నాం, ఓకే, ఆ కండిషన్ వల్ల ఏమవుతుందంటే మనకు డేటా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దాన్ని మనం క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే, ఓకే. సో ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్ ఎన్ష్యూర్ ద డేటా ఇన్సర్ట్, చూడండి, డేటా ఇన్సర్ట్, అప్డేట్ అండ్ అదర్ ప్రాసెస్ హ్యావ్ టు బి పర్ఫామ్ ఇన్ ఏ సచ్ ఏ వే ద డేటా ఇంటిగ్రిటీ ఈస్ నాట్ ఎఫెక్టెడ్. సో డేటా ఇంటిగ్రిటీ అనేది ఎఫెక్ట్ కావదు, అంటే మనకు కరెక్ట్ స్టాండర్డ్ డేటాని ఉంచాలి. స్టాండర్డ్ డేటాని ఉంచాలంటే మనం ఎప్పుడైనా డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు లేదా ఉన్నదాన్ని అప్డేట్ చేసినప్పుడు లేదా తర్వాత ప్రాసెస్ అప్పుడు ఆ డేటా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ డేటా ఇంటిగ్రిటీ అనేది పాసిబుల్ అవుతుంది, అప్పుడే మనకి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలా ఆ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావడానికి మనం ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్స్, దీన్నే మనం రూల్స్ అని కూడా అంటాం. ఓకే, సో దీనిలో చాలా రకాల రూల్స్ ఉంటాయి, ఒక రూలే కాదు. డొమైన్ కాన్స్ట్రెయిన్ అని ఒకటిది, ఎంటిటీ ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్ అని ఒకటి, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్ట్రెయిన్ అని ఒకటి, కీ కాన్స్ట్రెయిన్ అని ఒకటి. సో వన్ బై వన్ చూసుకుందా పోదామా ఒక్కొక్కటిగా. రైట్. ఫస్ట్ మనం డొమైన్ కాన్స్ట్రెయిన్ నుంచి వద్దాం. ఓకే, సో డొమైన్ కాన్స్ట్రెయిన్ అంటే ఏంటంటే, డొమైన్ కాన్స్ట్రెయిన్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ డెఫినేషన్ ఆఫ్ ఎ వ్యాలిడ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ అన్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే మనకి ఇక్కడ కాలం అండి. ఓకే, ఒక కాలంకి కొన్ని ఏం చేస్తామంటే కొన్ని రూల్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆధార్ కార్డ్కి 12 డిజిట్సే ఎంటర్ చేయాలి, అంతకన్నా ఎక్కువ ఎంటర్ చేయదు, తక్కువ ఎంటర్ చేయదు. ఫోన్ నెంబర్కి 10 డిజిట్సే ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మార్క్స్ అనుకోండి, 1000 మార్క్స్కి 1000 కన్నా ఎక్కువ ఎంటర్ చేయొచ్చా, లేదు కదా. రైట్. అది నంబర్స్ ఎంటర్ చేయొచ్చా, ఏబిసిడి అని కాదు. ఓకే, సో ఇలా మనం కొన్ని కండిషన్స్ పెడతాం, దాన్ని డొమైన్ కాన్స్ట్రెయిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్లో నంబర్ ఇస్తే బాగుంటుందా, బాగుంటుంది కదా. అలాగే మార్క్స్లో ఎవరన్నా ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేశారనుకోండి, బాగుంటుందా, బాగుంటుంది కదా. రైట్. సో ఇలాంటి కండిషన్స్ని మనం ఏమంటాం, డొమైన్ కాన్స్ట్రెయిన్స్ అంటాం. ఓకే, సో డొమైన్ కాన్స్ట్రెయిన్స్ అంటే ఏంటంటే, కాలం యొక్క డాటా టైప్. ఓకే, సో డాటా టైప్ ఆఫ్ డొమైన్ ఇంక్లూడ్ స్ట్రింగ్, క్యారెక్టర్, ఇంటిజర్, టైమ్, డేట్, కరెన్సీ, ఎక్సెట్రా. సో వాల్యూస్ ఆఫ్ అట్రిబ్యూట్ మస్ట్ బి అవైలబుల్ ఇన్ ద కరెస్పాండెంట్ డొమైన్. సో వాటి యొక్క డాటా టైప్ ఫార్మాట్లో అవైలబుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సీరియల్ నెంబర్స్, ఎస్ నేమ్, మార్క్స్ ఉన్నాయి. సో మార్క్స్ నేను ఇంటిజర్ ఇచ్చాను, కానీ ఎవరో ఏం చేస్తున్నారు, ఆల్ఫాబెట్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది ప్రాబ్లం, తప్పుగా ఎంటర్ అయినట్టే కదా ఆల్ఫాబెట్ ఎంటర్ చేస్తే. సో అలా ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయకుండా మనం ఒక కండిషన్ పెడతాం. ఓకే, సో ఆ కండిషన్ ఏంటి అంటే,
అంటే స్పెసిఫిక్గా కండిషన్ ఏం పెట్టాం, మార్క్స్లోనే మనం ఏం చేస్తాం, దాని డాటా టైప్ ఇంటీజర్ అని ఎంటర్ చేస్తాం. సో ఇంటీజర్ అని ఎంటర్ చేసేటప్పుడు నువ్వు అక్కడ క్యారెక్టర్ ఎంటర్ చేయదు కదా. సో దీన్నే మనం ఏమంటామంటే డొమైన్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్. అంటే కాలమ్ యొక్క డాటా టైప్ బట్టి, ఓకే, దాని యొక్క కండిషన్ బట్టి యూ డాటా అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ 500 కన్నా ఎక్కువ ఎంటర్ చేయదు. సో 500 కన్నా ఎక్కువ ఎంటర్ చేస్తే ఏం లాభం, యూజ్ ఉండదు కదా. సో అలా కండిషన్ కూడా పెట్టచ్చు. ఓకే, సో ఇలా మార్క్స్ అనేది ఇప్పుడు ఇంటిజర్ ఉంది కానీ నువ్వు టెక్స్ట్ అనేది ఎంటర్ చేయొచ్చా, చేయరాదు, అది యాక్సెప్ట్ చేయదు. సో దీన్నే మనం ఏమంటామంటే డొమైన్ కాన్స్టెంట్. సో ఇలా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే డాటా అనేది క్వాలిటీగా ఉంటుంది. ఓకే, సో అనవసరమైన డాటా అనేది ఎవరు ఎంటర్ చేయరు, కరెక్ట్ డాటా ఎంటర్ చేస్తారు. దీన్నే మనం ఏమంటాం డొమైన్ ఇంటిగ్రిటీ. సో అర్థమైంది కదండి, డాటా టైప్ కాలం యొక్క డాటా టైప్ బట్టి డాటా అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తారు. సో దాన్ని బట్టి క్వాలిటీ డాటా వస్తుంది. నెక్స్ట్ ఎంటిటీ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ స్టేట్ దట్ ప్రైమరీ కీ వాల్యూ కెనాట్ బి నల్. సో మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్లో, ప్రతి ఒక్క టేబుల్లో ఒక కాలం అనేది కీ వాల్యూ ఉంటుంది. సో అదేందో మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ బికాస్ ప్రైమరీ కీ వాల్యూ ఈజ్ యూజ్ టు ఐడెంటిఫై ఇండివిజువల్ రోస్ ఇన్ ఎ రిలేషన్, అండ్ ఇఫ్ ద ప్రైమరీ కీ హ్యాస్ నల్ వాల్యూ దెన్ వీ కెనాట్ ఐడెంటిఫై ద రోస్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం, నల్ వాల్యూ అనేది ఉండదు ఎందులో, ప్రైమరీ కీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ నంబర్ ఉంది, స్టూడెంట్ నంబర్ అనేది అలర్ట్ చేశాను. సో స్టూడెంట్ నంబర్ అనేది ఎట్లా అంటే, మనకి ఇప్పుడు ఫోన్ నంబర్ ఎలా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది కదా. సో అలాగే ఆధార్ కార్డు ఉంది కదా. మీకు సపోజ్ మీకు ఆధార్ కార్డ్ ఇచ్చాం, ఆధార్ కార్డ్కి నంబర్ లేదు, పాజిబులా? అలా పాజిబులా కాదు, కుదరదు కదా. ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేదే మీకు ఇక్కడ కీ, దాన్ని బట్టే మీ యొక్క అడ్రస్సు, మీ బయోమెట్రిక్స్, మీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ అందులోనే స్టోర్ అవుతాయి ఆ నంబర్లు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆ కాలం అనేది ఎంటీగా ఉండద్దు, ఇస్తే యాక్సెప్ట్ చేయొద్దు, రైట్? సో మనం చూసాం ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మ్యాండేటరీ అని ఉంటుంది చూడండి. సో మ్యాండేటరీ ఫిలప్ చేయకుండా మీరు సబ్మిట్ బటన్ కొడితే సబ్మిట్ అవుతుందా, కాదు కదా. సో ఇక్కడ కూడా అంతే చూడండి, సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ ప్రైమరీకి. సో దెన్ దీన్ని నేను ఎంటీగా వదిలేసి నెక్స్ట్ రోకి వెళ్ళిపోతే, లేదా అక్కడ డాటా ఎంటర్ చేస్తే ఇప్పుడు ఈ రికార్డ్ అనేది యాక్సెప్ట్ చేయదు. చూడండి, రవి ఏ అని ఇచ్చాను. సో ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటేమో మీరు కాలంని ఎంటీ వదిలేస్తున్నారు, రెండోదేమో మార్క్స్ కాలంలో కూడా చూడండి. ఇదేమంటామంటే డొమైన్ కాన్స్టెంట్ వయోలేషన్ కిందకి వస్తుంది. ఇదేంది, ఎంటిటీ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ వయోలేషన్. మీరు అట్లా ఎంటీ వదిలేయద్దు, రైట్? నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది, సరిగ్గా వినండి. ఓకే, సో రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ ఈజ్ స్పెసిఫైడ్ బిట్వీన్ టూ టేబుల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమవుతుందంటే, ఇక్కడ రెండు టేబుల్స్ ఉంటాయి చూడండి, ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. సో ఈ రెండు టేబుల్స్ని కనెక్ట్ చేయాలంటే మనకు ఒక కామన్ కాలం కావాలి. చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ అనేది కామన్ కాలం ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 101 అజయ్ ఉంది కదా, 10 అంటే 10th ఏ డిపార్ట్మెంటు, డిపార్ట్మెంట్ నేమ్ ఏంది, అజయ్ వర్క్ చేసే డిపార్ట్మెంట్, మార్కెటింగ్. సో ఇలా రేపు కావాలంటే ఈ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈ రెండు టేబుల్ కనెక్ట్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, రెండు టేబుల్ని కనెక్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. దీన్ని మనం ఫారిన్ కీ అంటాం చూడండి. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్, ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఫారిన్ కీ, ఎంప్లాయీ నెంబర్ అనేది ప్రైమరీ కీ. సో ఇక్కడ ఈ ఎంప్లాయీలో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఫారిన్ కీ కదా. సో అదే డిపార్ట్మెంట్ నెంబర్ మీకు డిపార్ట్మెంట్ వచ్చేవరకంటే ప్రైమరీ కీ అయింది. సో మీకు ఏమైందమైంది, ఒక టేబుల్లో ప్రైమరీ కీ, ఇంకో టేబుల్లో ఫారిన్ కీ, లేదా ఒక టేబుల్లో ఫారిన్ కీ, ఇంకో టేబుల్లో గ్యారంటీ ప్రైమరీ కీ అయింది. సో ఈ కాలమే ఈ రెండు టేబుల్ని కలుపుతుంది, రైట్? సో ఇక్కడ రూల్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్రైమరీ కీ ఉందో డిపార్ట్మెంట్ నెంబర్, అక్కడున్న వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 ఎంటర్ చేస్తే ఉంటుంది, 20 ఉంది, ఓకే 20 ఎంటర్ చేస్తే ఒప్పుకుంటుంది, మళ్ళీ 20, మళ్ళీ 10 అలా ఎంటర్ చేసినా ఎక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను 10 అని ఎంటర్ చేశాను అనుకోండి, అప్పుడు రవి అనే అతను మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నాడు అన్నట్టు. సో కాకపోతే ఇక్కడ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ ఏమవుతుంది, 35, 45 లేదా ఈ 10, 20, 30 కాకుండా ఇంకేదన్నా ఎంటర్ చేశారనుకోండి ఇక్కడ, అది యాక్సెప్ట్ చేయదు. సో దీన్నే మనం రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ అంటాం. చూడండి, ఇన్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్, ఇఫ్ ఎ ఫారిన్ కీ ఈ ఇన్ ఎంప్లాయీ రిఫర్స్ టు ద ప్రైమరీ కీ ఆఫ్ డిపార్ట్మెంట్, దెన్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఫారిన్ కీ ఇన్ ఎంప్లాయీ మస్ట్ బి నల్ ఆర్ బి అవైలబుల్ ఇన్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ నల్ వాల్యూ ఉంటే ఓకే, నల్ వాల్యూ ఉంటే ఏం కాదు, కానీ
అది మ్యాచ్ కాకుంటే ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 35 ఎంటర్ చేశారనుకోండి, చూడండి 35 ఎంటర్ చేశాను, 35 అలౌడ్ కాదు, నాట్ అలౌడ్. ఎందుకు తెలుసా? డిపార్ట్మెంట్ టేబుల్లో 35 అనేది లేదు. సో ఇది రెండు టేబుల్ కనెక్ట్ చేసినప్పుడు నువ్వు రూల్స్ వయోలేట్ చేస్తున్నావు. సో ప్రైమరీకి ఎక్కడైతే ఉందో డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీకి, సో అందులో ఉన్న వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో 35 అనేది డిపార్ట్మెంటే లేనప్పుడు నువ్వు డిపార్ట్మెంట్ నెంబర్ ఎంటర్ చేయరాదు. సో దీన్నే మనం ఏమంటామంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్. సో రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ ఏమవుతుందంటే, ఏదైతే ప్రైమరీ టేబుల్ ప్రైమరీకి ఉందో ఇంకో టేబుల్లో, అందులో ఉన్న వాల్యూసే ఇక్కడ ఎంటర్ చేయాలా, లేదంటే నువ్వు ఫారిన్ కీ అని లేదా రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ని వయోలేట్ చేసినట్టు. సో ఇందులో లేని ఇక్కడ యాక్సెప్ట్ చేయదు, దీన్నే మనం రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటాం. రైట్. నెక్స్ట్ కీ కాన్స్టెంట్. కీ కాన్స్టెంట్ అంటే ఏంటంటే, కీస్ ఆర్ ఎంటిటీ సెట్స్ దట్ ఈజ్ యూస్ టు ఐడెంటిఫై అన్ ఎంటిటీ విత్ ఇన్ ఇట్స్ ఎంటిటీ సెట్ యూనిక్. ఓకే, సో అన్ ఎంటిటీ సెట్ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ కీస్ బట్ అవుట్ ఆఫ్ విచ్ వన్ కీ విల్ బీ ప్రైమరీ కీ అండ్ ఏ ప్రైమరీ కీ కెనాట్ బి ఎ యూనిక్ అండ్ నల్ వాల్యూ ఇన్ అ రిలేషనల్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏమంటున్నానంటే, కీ వాల్యూ కీ కాన్స్టెంట్ అంటే కీ ఏదైతే మనం ప్రైమరీకి అనుకుంటున్నామో దాంట్లో ఆ వాల్యూ అనేది ఏముండాలి, నాట్ నల్ అని ఇంతకు ముందు అనుకున్నాం కదా, అలాగే యూనిక్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 102 ఎంటర్ చేస్తున్నాను అనుకో, నాట్ అలౌడ్. చూడండి, నాట్ అలౌడ్ ఎందుకు? ప్రైమరీకి, ఈ సీరియల్ నెంబర్ అనేది ప్రైమరీకి, సో దానికి ప్రైమరీకి అని ఇచ్చాము కాబట్టి అది నువ్వు డూప్లికేట్ వాల్యూస్ ఎలా తీసుకుంటుంది? సపోజ్ నీకు ఇచ్చిన ఆధార్ కార్డ్ ఇంకొకరికి ఇస్తే ఎలా ఉంటుంది? అది వేస్ట్ కదా ఉండి కూడా. సో ఇక్కడ కూడా యూనిక్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది, 103 ఎంటర్ చేస్తే తీసుకోదు. సో ఇదండి కీ కాన్స్టెంట్. సో వన్స్ అగైన్ మనం వన్ బై వన్ చూద్దామా? రైట్. ఓకే, సో మొత్తం 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటే రూల్స్ అండి. మన డేటా అనేది పర్ఫెక్ట్గా ఉండాలంటే రూల్స్ కొన్ని పాటించాలి కదా. సో అందులో వచ్చేసి డొమైన్. డొమైన్లో ఏమవుతుందంటే, మీరు డేటా టైప్ ఇచ్చిన డేటా టైప్, అక్కడ మార్క్స్లో నంబర్ అనేది లేదా ఇంటీజర్ ఉంది, నువ్వు క్యారెక్టర్ ఇంటర్ చేస్తే ఒప్పుకుంటుందా? లేదు. సో అలాగే ఎంటిటీ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్లో నువ్వు ప్రైమరీకి ఇచ్చావు, ప్రైమరీకి వాల్యూ నల్ అని ఇస్తే లేదా ఎంటీ వదిలేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, అది గ్యారంటీ ఎంటర్ చేయాల్సింది. సో అలాగే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్లో నీకు నీ టేబుల్లో ఉన్న ఇంకొక టేబుల్లో ఉన్న కాలం రెండు మ్యాచ్ అవుతాయి. సో మ్యాచ్ అయినప్పుడు అక్కడ అది ప్రైమరీకి కాబట్టి అక్కడ ఎంటర్ చేసి, చూడండి ఇక్కడ 40 అని ఎంటర్ చేస్తే ఏం కాదు. సో ఇక్కడ లేని ఇక్కడ ఎంటర్ చేయదు. రూల్ ఏంటంటే ఇక్కడ లేని ఇక్కడ ఎంటర్ చేయదు. ఎంటర్ చేశారనుకోండి అప్పుడు రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ వయోలేషన్, అది ఒప్పుకోదు కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కీ కాన్స్టెంట్ ఏమంటుంది. కీ కాన్స్టెంట్లో ప్రైమరీకి ఏదైతే ఇస్తావో దానిలో డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు, అంటే యూనిక్ వాల్యూసే ఉండాలి. డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే వేస్ట్ కదా. రైట్. సో ఇదండి ఇంటిగ్రిటీ కాన్స్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.